గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎన్ఆర్ఐ వెంకట్. ఈరోజు మన పొలిటికల్ పాయింట్లో లక్ష్యాలు, జనసేన పార్టీ విజయం కోసం లక్ష్యాలు పెట్టుకోండి, ఎలా లక్ష్యాలు పెట్టుకోవాలో చెప్పుకుందాం. సో మీ అందరికీ కోరిక ఉంటుందండి, నాలాగనే మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ అంటే ఒక విలువైన వ్యక్తి, విలువలు గల వ్యక్తి, విలువలతో కూడిన రాజకీయం రాష్ట్రంలో రావాలి అంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి, జనసేనని గెలిపించాలి అని నాలాగే మీరందరూ అనుకుంటారని నాకు తెలుసు. అది మీ లక్ష్యం, కానీ అది ఒక విజన్ అండి, ఒక కోరిక. అది నిజంగా కావాలంటే మీరేం చేయగలరు దాన్ని బట్టి, అంటే స్పెసిఫిక్గా మీరేం చేయగలరు ఆ విజన్ను ఫుల్ఫిల్ చేయటం కోసం అనేవి లక్ష్యాలు. నేను 5 లక్ష్యాలు రాసుకున్నాను. సో తర్వాత మీకు స్పేస్ కూడా ఇచ్చాను. ఒకవేళ ఈ బుక్ ఆల్రెడీ మీ చేతుల్లో ఉంటే ఈ స్పేస్లో మీరు మీ లక్ష్యాల గురించి రాసుకోండి. బుక్ లేని వాళ్ళు 8142402509కి ఫోన్ చేసి ఈ బుక్ గురించి అడగండి. ఓకే, కొంతమందికి మీకు ఫ్రీగా రావచ్చు, కొంతమంది ఆయన కొంత రుసుము అంటే ప్రొడక్షన్ కాస్ట్ మిమ్మల్ని అడగవచ్చు, అంటే 40 రూపాయలు ఇది ప్రింట్ చేయడానికి అయింది. నిజానికి దీని మీద రేటు 70 రూపాయలు, బట్ మీకు ప్రొడక్షన్ కాస్ట్కి మేము పంపించమని చెప్తాను. ఓకే, సో ఈ విషయం ఏంటంటే ఈ లక్ష్యాలు, రిటర్న్ లక్ష్యాలు ఉండాలి. సో చాలామందికి, ఈవెన్ ఎడ్యుకేటెడ్ యూత్ కూడా, ఒక చిన్న సింపుల్ అండి, లైఫ్లో మీరు ఎదగాలి, జీవితంలో ఏదైనా సాధించాలంటే మొట్టమొదటి ఫండమెంటల్ క్వాలిటీ ఏంటంటే మీరు లక్ష్యాలు పెట్టుకొని ఉండాలి. ఆ లక్ష్యాలు ఎక్కడ ఉండాలి, తర్వాత పేపర్ మీద కూడా ఉండాలి. చాలామంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్యాలు పెట్టుకున్న వాళ్ళకి, పెట్టుకోలేని వాళ్ళకి చాలా రీసెర్చ్లు చెప్తున్నాయి జీవితంలో ఎంత ఎదుగుతారు. మీరు లక్ష్యం లేకుండా మీరు పని చేసుకుంటూ పోతే మీ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో, అంటే మీ ఒక రకం చెప్పాలంటే ఆలోచనలు రకరకాలుగా వెళ్ళిపోతాయండి. ఎందుకంటే మనం వరల్డ్ డిస్ట్రాక్టివ్ వరల్డ్లో ఉన్నాం, రకరకాల డిస్ట్రాక్షన్స్ వస్తాయి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, అంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అవసరమే, కానీ ఎంతవరకు అవసరం, అవి కూడా మీ లక్ష్యాలకు అనుగుణంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. సో ఈ విధంగా, లేకపోతే ఈ మూవీసు, లేకపోతే చాట్స్, సోషల్ మీడియా భయంకరమైన డిస్ట్రాక్షన్. నేనైతే నోటిఫికేషన్స్ ఆఫ్ చేస్తానండి ఆఫీస్కి వెళ్ళినప్పుడు, మళ్ళీ ఈవినింగ్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటాను. ఎందుకంటే ఈ డిస్ట్రాక్షన్ వరల్డ్లో ఇప్పుడు లాడ్ ఆఫ్ పొలిటికల్, దీనివల్ల లాడ్ ఆఫ్ మెసేజెస్ వస్తుంటాయి, ఇవన్నీ చూసుకుంటూ పోతే నేను వర్క్ చేయలేను. సో నోటిఫికేషన్స్ ఆఫ్ చేస్తాను. సో ఈ విధంగా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్యాలు ఉంటే ఏంటంటే ఒక ఫండమెంటల్గా మనం లైఫ్ అలా మూవ్ అయింది. సో పర్సనల్గా, వ్యక్తిగతంగా, లేకపోతే కెరీర్ వైజ్ లక్ష్యాలు తర్వాత చెప్పుకుందాం. సో ముఖ్యంగా అందుకని నా కంపెనీ పేరు అంటే కన్సల్టింగ్ కంపెనీ ఎక్స్పర్ట్ కన్సల్టింగ్ ఇంక్, మీరు వెళ్ళొచ్చు expertconsultinginc.com. అలాగనే నాకు ప్రైవేట్ ఇంకోటి ఏంటంటే వ్యక్తిగత వికాసం మీద కానీ, లేకపోతే వ్యక్తిగత సాధించటంలో కానీ ఇంకొక కంపెనీ ఉంది, goalachieversacademy.com. సో అది వెబ్సైట్ బిల్డ్ అవుతుందండి, విత్ఇన్ కపుల్ ఆఫ్ డేస్ యూ విల్ సీ. సో బట్ లక్ష్యం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఏం చెప్తుంది రీసెర్చ్, మీరు లక్ష్యాలు ఇక్కడ పెట్టుకుంటే 4% మాత్రమే విజయం సాధిస్తున్నారు. అంటే 104 మాత్రమే తన లక్ష్యాలను సాధించగలుగుతున్నారు. కానీ ఒక్కసారి లక్ష్యాలు కనుక రాసుకుంటే 44% లక్ష్యాలు సాధిస్తున్నారు. అంటే 11 రెట్లు అండి, కేవలం రాసి ఒక గోడ మీద పెట్టి కంటిన్యూస్గా దాన్ని విజిట్ చేయడం వల్ల. అంటే మేబీ రెగ్యులర్గా కానీ, లేదా వీక్లీ వన్స్ కానీ, నేనైతే వీక్లీ వన్స్ మాత్రం నా లక్ష్యాలు అంటే వ్యక్తిగత లక్ష్యాలు, లైక్ బుక్స్ రాయటము, లాట్ ఆఫ్ బుక్స్ స్టేజ్లో ఉండే, తర్వాత ఈ ప్రొఫెషనల్ లక్ష్యాలు అంటే ప్రమోషన్స్, ఆ తర్వాత జనసేన లక్ష్యాలు, అవన్నీ కూడా వీక్లీ ఒక్క టైమైనా చదువుకుంటారు. ఎందుకంటే అది నాకు ఒక గొప్ప ఏమంటారు విజన్ చూపించింది, అట్ ద సేమ్ టైం హోప్ ఇచ్చింది. సో మన మైండ్ని హోప్లోకి అంటే ఆశాజనకంగా ఉంచుకోవాలి మన మనసుని, అంతేగాని లేకపోతే నిరుత్సాహంగా ఉంటుంది. మైండ్ని 2 రకాలుగా పెట్టుకోవచ్చండి. అంటే నేను ఈవెన్ బుక్లో కూడా రాశాను, అదేంటంటే లెట్ మేబీ నో సెకండ్ దీంట్లో చెప్పుకున్నాను, డిస్ట్రాక్ట్ అవ్వద్దు, లెట్ ఇస్ పుట్ ఆన్ గోల్స్. సో గోల్స్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు పెట్టుకోండి, మన పేరెంట్స్ పెట్టుకోలేదు, ఎవరు మనకి రోల్ మోడల్గా ఎవరు లేరు, మనం పెట్టుకోవాలి. అలాగనే గోల్స్ పెట్టుకుంటే
చుట్టుపక్కల వాళ్ళు ఇదే మనం ఏదన్నా ఒకటి సమాజం పెట్టుకొని మనం ఏదైనా చేస్తే జనాభా అటాక్ చేసేస్తారు. గోల్స్ పెట్టుకుంటే అందరు కూడా ఎగతాళి చేస్తారు, లేకపోతే గోల్స్ సాధించకపోయినప్పుడు ఎగతాళి చేస్తారేమో అని భయం, లేకపోతే మనకే మనము ఫెయిల్ అవుతామేమో అనే భయం. ఈ విధంగా రకరకాల కారణాల వల్ల మనము లక్ష్యాలు పెట్టుకోవాలి. కానీ నేను అమెరికాకు వచ్చాక నేర్చుకున్న గొప్ప గుణపాఠం ఏంటంటే, అమెరికా రాకముందు కూడా చేసేవాడిని కానీ బట్ చాలా పకడ్బందీగా, అంటే లాట్ ఆఫ్ బిగ్ ప్రాసెస్ గోల్ సెట్టింగ్, ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన బ్రెయిన్ గోల్ సీకింగ్ మెకానిజం, అంటే ఆటోమేటెడ్ గోల్ సీకింగ్ మెకానిజం అది ఇన్బిల్ట్ ఉంది. సో అది కూడా నా బుక్లో, అంటే నేను అచీవర్స్ బ్లూ ప్రింట్లో నేను క్లియర్గా రాశాను. బట్ జనరల్గా మీరు చూడండి, మనకు గోల్ ఉంటే ఆటోమేటిక్గా గోల్ వైపు మన మనసు అటువైపు లాక్కెళ్తుంది. మనం ఎంత వద్దనుకున్నా ఆ గోల్ వైపు పక్కకి వెళ్ళంగానే మనకు ఎక్కడో అన్కంఫర్టబుల్ ఫీలింగ్. లేకపోతే మీరు సపోజు గోల్ ఉంది, ఆ గోల్ వదిలిపెట్టేసేసి మీరు ఒక 4-5 రోజులు సినిమాలు షికార్లు అది ఇది అని తిరిగారనుకోండి, మీ మనసు అంతా కూడా చాలా ఆనందం, అంటే కొద్దిగా బాధగా ఉంటుంది. ఆ స్ట్రక్చరల్ టెన్షన్ మీ బాడీలో కనిపించింది, మీ మనసులో కనిపించింది, మీరు ప్రశాంతంగా ఉండలేదు, మళ్ళీ గోల్ వైపు ఉండాలి. సపోజ్ నేను ఆరోగ్యం వైపు నాకు చాలా పటిష్టమైన గోల్స్ ఉండేది, అండ్ 80 సంవత్సరాలు చాలా హెల్దీగా చాలా హాయిగా బ్రతకాలని ఉంది. నేను ఎప్పుడైతే 4-5 రోజులు జిమ్ చేయలేదనుకోండి, లేకపోతే యోగా చేయలేదనుకోండి, మనసు అంతా కూడా దిగాలుగా ఉంటుంది. డెఫినెట్గా మళ్ళీ నేను జిమ్ కన్నా వెళ్ళాలి, లేకపోతే యోగానే చేయాలి, అగైన్ కమ్ బ్యాక్ టు ద, లేకపోతే బ్యాడ్ ఫుడ్ తిన్నా మళ్ళీ మంచి ఫుడ్ తినాలి. సో ఈ విధంగా మనల్ని మళ్ళీ బ్యాక్ టు గోల్స్ తీసుకొచ్చేసి ఆటోమేటిక్గా, ఎందుకంటే మన కాన్షియస్నెస్ మనము బుర్రలో కనుక పెట్టేసేసామంటే గోల్ని ఒక రకంగా చెప్పాలంటే ఒక ఏమంటారు ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టమ్ లాగా అటువైపు ఎటువైపు వెళ్ళిన మనసు మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చింది. అందుకనే లక్ష్యాలు పెట్టుకోవాలి. 5 లక్ష్యాలు మీరందరూ పెట్టుకోండి, చిన్న చిన్న లక్ష్యాలే కావచ్చు కానీ లక్ష్యాలు రాసుకోండి, అప్పుడు మాత్రమే మీలో నిజమైన వర్క్ జనసేనకు చేయగలుగుతారు. లేకపోతే ఏదో మూడ్ వచ్చినప్పుడు, లేకపోతే కన్వీనియంట్గా ఉన్నప్పుడు, లేకపోతే అన్నీ సమకూరినప్పుడు కాస్త చేస్తారు, లేకపోతే చచ్చుపడిపోయి వెనకూర్చుంటారు. ఇది ఈ విధంగా చేస్తే లక్ష్యాలు సాధించలేమండి, అంటే మీ వ్యక్తిగత లక్ష్యాలు సాధించలేరు, అలాగనే పార్టీస్ లక్ష్యాలు కూడా సాధించలేరు. ఎప్పుడు కన్సిస్టెంట్గా యాక్షన్ ఉండాలి. ఒకసారి బాగా యాక్ట్ చేయటం, మళ్ళీ డీలా పడిపోవటం, మళ్ళీ బాగా చేయటం, మళ్ళీ డీలా పడిపోవటం, ఇది చేస్తే ఎవరు అందరు చేసేది, ఇది వాళ్ళకి లక్ష్యాలు లేవు అలానే చేస్తారు అలాంటి వాళ్ళు, అంటే మోటివేషన్ వేవ్ అంటారు. మోటివేషన్ బాగా ఉన్నప్పుడు పనిచేస్తాడు, మోటివేషన్ చల్లబడంగానే పనిచేయడు. ఈ విధంగా చేసేవాళ్ళని ఎంతమందిని చూశారు. ఆ విధంగా చేస్తే లక్ష్యాలు నెరవేరవు. మీరు ఏదైనా బుక్స్ రాయాలన్నా, లేకపోతే ఏదైనా ప్రమోషన్లు కొట్టాలన్నా, లేకపోతే మంచి హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే డబ్బు సంపాదించాలన్నా, దేనికైనా కూడా లక్ష్యాలు రాసుకోండి. ప్రస్తుతానికి జనసేన గురించి లక్ష్యాలు రాయండి. నిజానికి స్మార్ట్ గోల్స్ అని మీరు అందరూ వినే ఉంటారు, ఈవెన్ పెద్ద పెద్ద కంపెనీస్లో స్మార్ట్ గోల్స్ గురించి చెప్తారు, కానీ నేను దాన్ని మార్చి నా బుక్లో స్మైల్ గోల్స్ అని పెట్టుకున్నాను. స్మైల్ అంటే ఆ లక్ష్యం చూసినప్పుడు నా మనసు ఆనందంతో తునికిసలాడాలి, అందుకే దానికి స్మైల్ అనే బొమ్మతోటి స్మైల్ గోల్స్ అని రాసుకున్నా బుక్లో. స్మైల్ అంటే ఎస్ అంటే స్పెసిఫిక్, అంటే నిర్దిష్టంగా ఉండాలి, ఎగ్జాక్ట్గా టైం ఫ్రేమ్ ఉండాలి. ఇదిగో నేను మార్చి లేకపోతే ఏప్రిల్ 30th లోపల ఈ 5 గోల్స్ నేను అచీవ్ చేసుకుంటాను అని మీరు రాసుకోగలగాలి, అప్పుడు మాత్రమే నిర్దిష్టత వచ్చింది. రెండోది ఎస్ఎం, ఎం అంటే మెజరబుల్, అంటే ఎవడన్నా వచ్చేసి మెజర్ చేసి నువ్వు గోల్ ఎంతవరకు సాధించావో చెప్పగలిగి ఉండాలి. సపోజ్ నేను 1000 మంది చేత ఓటేపిస్తానంటే నేను మీరు వచ్చి అడిగితే ఇదిగో ఈ 1000 మందిలో ఏ వెంకటు, ఏ రాము, శ్యాము ఇలాగ పేర్లు చెప్పగలిగే ఉండాలి. అంత క్లియర్గా ఇంతమందికి నేను ఇదిగో ఇక్కడ 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేశాను, ఇంతమంది 5 చేత ఇక్కడ వేయించాను, మా ఫ్యామిలీ చేత 3 చేత వేయించగలిగాను, ఇలాగా మీరు చెప్పగలిగి ఉండాలి. నా ఫ్యామిలీ ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్ ఉన్నారండి, నేను కానీ నా నీసులు కానీ మా చెల్లెళ్ళు ఉన్నారు, 20 మెంబర్స్లో ఒక్కడు కూడా జనసేన నుంచి బయటకు వెళ్ళలేదు, ఎందుకంటే నాకు అంత కమాండింగ్ ఉంది నా ఫ్యామిలీ మీద. అందరూ 20కి 20 పడిపోతుంది, అంటే 20 కానీ కాదు నేను బియాండ్ చేస్తున్నాను బట్ చెప్తున్నాను. సో ఈ విధంగా నిర్దిష్టంగా అండ్ దానికి మెజరబుల్గా ఎవరన్నా వచ్చేసి మనకి మనము ఏంటి నిరూపణ ఏంటి మీరు సాధించవలేదు అని చెప్పి నేను చెప్పగలి చూపించగలిగి ఉండాలి రిజల్ట్స్ పేపర్ మీద రియల్గా. ఇది మెజరబుల్.
తర్వాత ఎస్ఎంఐ అయి అంటే ఇండివిజువలైజ్డ్ అయి ఉండాలండి. ఏంటంటే ఇప్పుడు జనసేన గెలిపించడం అనేది పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయడం అనేది ఇండివిజువల్ కాదు. నేనే ముఖ్యమంత్రి కావట్లేదుగా, నా వల్ల అయి ఉండాలి, నేను అనే పదం దాంట్లో ఉండాలి ఆ గోల్లో. నేను ఇంతమంది అయితే ఇప్పుడు నేను ఇండైరెక్ట్గా నేను ఇగో నేను 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేశాను, అది డైరెక్ట్. కానీ ఆ 10 మంది వెళ్ళి 100 మందికి ఓటు వేపిస్తే ఆ 100 ఓట్లు నాకు చెందవు. సో ఈ విధంగా డైరెక్ట్గా నీ యాక్షన్ వల్ల ఏం జరుగుతుందో అది చెప్పాలి, ఇండివిజువలైజ్. తర్వాత నాలుగోది ఎస్ఎంఐఎల్ లివరేజ్, చాలా ఇంపార్టెంట్. లివరేజ్ అంటే మీకు తెలుసు కదా లివర్ పర్పస్, ఎంత బలమైన బరువునైనా కూడా ఎంతో గొప్ప పెద్ద బరువులు కూడా ఒక లివర్ పెట్టేసేసి ఫల్క్రం పెట్టి ఇలాగానగానే టక్మన్ లేస్తాయి. ఆర్కిమిడిస్ ఆయన చెప్పిన ఒక మాట నాకు అద్భుతంగా నచ్చింది. ఆయన ఏమన్నాడంటే, గివ్ మీ స్ట్రాంగ్ ఎనఫ్ ఫల్క్రం, ఫల్క్రం అంటే మధ్యలో ఇలా పెట్టేది, అండ్ లాంగ్ ఎనఫ్ లివర్, ఐ కెన్ మూవ్ ద హోల్ వరల్డ్ సింగిల్ హ్యాండెడ్లీ అని అన్నాడు. అలాగనే మీరు లక్ష్యంలోకి సరైన రీజన్స్, లివరేజ్ అంటే ఇక్కడ రీజన్స్, రీజన్ ఉండాలి ఎందుకు మీరు ఆ లక్ష్యం సాధించదలుచుకున్నారు. నాకైతే ఒకటేనండి, అది వ్యక్తిగతంగా కూడా రీజన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదో సమాజం బాగుపడింది అంటే మీకు అంత కసిరాదు, నాకేంటి అని ఉంటుంది మనసులో, మీకు ఉంటుంది నాకు ఉంటుంది, నాకు కూడా ఉంది. నిజానికి జనసేన గెలిపిస్తే నాకేంటి, నాకుంది డెఫినెట్గా. ఏంటంటే నేను కూడా 2024లో రాజకీయంలోకి రాదలుచుకున్నాను. అంటే రాజకీయాలు, ఈ భ్రష్టు పట్టిన రాజకీయాలు, కుల రాజకీయాలు లేకపోతే డబ్బు రాజకీయాలు మారాలి. డబ్బు రాజకీయాలు మారితేనే నాలాంటి ఒకటి రాగలుగుతాడు. అంటే ఈ రోజున 50-100 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చేది, నాకంత లేదు. అంటే మీరు అనొచ్చు నేను ఒక వీడియోలో 5 క్రోర్స్ అని అంటే నేనేదో డబ్బులు పంచుతున్నానని చెప్పి ఆ నాగరాజు పిచ్చి ఐ డ్రీమ్స్ నాగరాజు చెప్పట్టు కొడతా నువ్వు నా గురించి నెగిటివ్ చెప్పావండి. నేను అలా డబ్బు పంచుతానండి, 5 కోట్లు అంటే నాకు తెలియదు నిజానికి ఎంత ఖర్చు చేద్దామని. నాకు తెలుసు అఫీషియల్గా చాలా తక్కువని, కానీ నేను చూశాను ఇప్పుడు దాదాపుగా 10 లక్షలు ఖర్చు పెట్టాను జనసేన కోసం. ఎంత సాధించాను? సో ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఖర్చు అవుతో ఎక్స్పెండిచర్ గురించి నేను చెప్పింది, ఎందుకంటే దాదాపుగా ఒక పెద్ద మంది మార్పులు వేసుకొని మొత్తం నియోజకవర్గం తిరగాలి. నేను పోటీ చేసిన రోజున ఓటమి ఎరగను, అంత గ్యారంటీగా ఉంటే నేను పోటీ చేస్తాను. ఎందుకంటే ఓడిపోయి మళ్ళీ నేను అంత డబ్బు నేను వేస్ట్ చేసుకోలేను, నేను ఖర్చు పెడతా. కానీ 100% గన్ షాట్గా నేను విజయం సాధిస్తాను, అంత కాన్ఫిడెన్స్ ఉంటేనే నేను డెఫినెట్గా పోటీ చేస్తాను, 2024లో పోటీ చేస్తాను. జనసేన ఓటీ ఇవ్వకపోతే ఈవెన్ ఇండిపెండెంట్గానే నేను రెడీ. సో ఎనీహౌ కమింగ్ బ్యాక్ టు ఐ ఇండివిజువల్ అంటే ఇండివిజువలైజ్ సారీ ఎస్ఎంఐఎల్ లివరేజ్, మీ ఇండివిజువల్ లివరేజ్ ఏంటి, మీకేంటి రీజన్స్? నాకైతే సమాజం బాగుపడింది డెఫినెట్గా, రెండోది నేను పర్సనల్ రీజన్. పాలిటిక్స్ మారితే నేను నాలంటూ కూడా రాజకీయంలో ఇంకొక 20 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా నేను వర్క్ చేయగలను, నా బాధ్యతలు తీరిపోతాయి ఫ్యామిలీ బాధ్యతలు 2024. సో నాకేంటి రిటైర్మెంట్లో 2024 అండ్ ఆల్మోస్ట్ నాకు 59 60కి వస్తున్నా, 60 తర్వాత కూడా ఈ సాఫ్ట్వేర్లో ఉండాలని నాకు లేదండి. సో నేను రాజకీయంలో ఏదో చేయదలుచుకున్నాను. సో ఈ విధంగా ఇండివిజువలైజ్ అయ్యి ఉండాలి గోల్స్. తర్వాత ఈ ఎక్స్పాండింగ్ అంటే మిమ్మల్ని మీరు ఎదగలిగి ఉండాలి. మీరు చూడండి ఈ ప్రపంచంలో మీరు ఏదైనా సాధించండి, నేను ఎన్నో సాధించా, ఎక్కడెక్కడి నుంచో బోటం నుంచి వచ్చా, తిండి లేక రాగి అన్నము ఏమంటారు సజ్జన్నము అవే పెట్టేవాడు మా నాన్న, వైట్ రైస్ ఎప్పుడన్నా పండగలకు పబ్బాలకుండేది. అక్కడి నుంచి జీవితాన్ని మొదలుపెట్టి ఈ రోజున లగ్జూరియస్ ఫుడ్, లగ్జూరియస్ లివింగ్, లగ్జూరియస్ హోటల్స్, లగ్జూరియస్ ఫస్ట్ క్లాస్ ఫ్లైట్లు ఇవి నేను అనుభవించేది, కానీ దేంట్లో కూడా ఆనందం లేదు. ఈరోజు కూడా ఒకసారి ఆలోచిస్తే ఆ నొలక మంచం మీద మా ఇంటి పూరిగుడిసిన ముందు కూర్చు పడుకొని చక్కగా చుక్కలను లెక్కలు పెట్టుకున్న రోజులే నాకు ఆనందంగా కనిపిస్తున్నాయి. ఎందుకో తెలుసా? డబ్బులోనూ ఈ సుఖ సంతోషాల్లో సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది, సుఖం ఉంటుంది, కానీ సంతోషం మాత్రం అక్కడ లేదండి. డబ్బులో లేదు, మీరు లగ్జూరియస్ లైఫ్లో లేదు. మానసిక ప్రశాంతత అనేది మీకు ఏదన్నా ఒక ఎదుగుదల, అంటే మనిషి ఎదుగుదలలో ఉంటుంది. సో మనకి జనరల్గా చిన్నప్పుడు అమాయకంగా ప్రశాంతంగా చిన్నపిల్లలు చూడండి ఎంత ఆనందంగా ఉంటారు. మీరు చూడండి, మీరు జనాభా చూడండి ఎలాగా ఎలాగుంటుందంటే ఏదో ప్రపంచంలో అంతా పోగొట్టుకునేలాగా ఉంటారు. 95% మీరు రోడ్లో చూడండి, మొహాలు చూడండి ఎలా ఉంటారు.
మీరు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు జస్ట్ వాచ్ 90% మందిని చూడండి, ఏదో దిగాలుగా ఏదో పోగొట్టుకున్నట్టుగా. ఏం పోయిందిరా బాబు, అసలు నువ్వేం తీసుకొచ్చావు? పుట్టి చేతులు తోడొచ్చావు, ఈవెన్ నీ దగ్గర అండర్వేర్ కూడా లేకుండా వచ్చావు, పుట్టి చేతులు తోడొచ్చావు, రేపు వెళ్ళేటప్పుడు కూడా ఏమీ ఉండదు, ఈ మధ్యలో ఏదో పోగొట్టుకున్నట్టు దిగాలి ఎందుకు? ఎందుకంటే ఇదంతా కూడా ఈ కంపారిటివ్ మైండ్ సెట్, నాకంటే వాడికి ఎక్కువ ఉంది సార్ నాకు లేదు, లేకపోతే ఏదో వీళ్ళు ఏసీల్లో కారులో నిలబడే తిరిగేవాళ్ళను లేకపోతే ఫస్ట్ క్లాస్ ఫ్లైట్లోని తిరిగేవాళ్ళు వాళ్ళ దగ్గర ఆనందంగా ఉంటున్నారు అని అనుకుంటారు. భ్రమలండి అవన్నీ. మనిషి ఎదగాలి, మనిషి ఎదిగినప్పుడు ఆనందం ఉంటుంది, ఆ ఎదుగుదల కూడా మీ లక్ష్యంలో ఉండాలి. ఇప్పుడు జనసేనకి ఈ ఎదుగుదల కోసం మనం రాత్రింబలు కృషి చేస్తాం. ఇప్పుడు చూడండి, నాకు అనుకోకుండా నేను తెలుగులో మాట్లాడగలను, ఎంత చక్కటి భాషన నేను చేయగలను అని చెప్పి నాకు తెలియదు, టు బి ఫ్రాంక్. ఈ జనసేన పుణ్యం అంట నాలో ఒక కొత్త యాంగిల్ నేను కనుక్కున్నాను. అంటే ఈరోజున నేను అంటే పెద్ద అనర్గళంగా మాట్లాడగలను, నేను ఏదో సాహితీ పండితుడు నేను చెప్పను, కానీ ఒక సామాన్యుడికి అర్థమయ్యేటట్టు నా భావజాలాన్ని బలంగా చెప్పగలను, యువకుల్ని స్ఫూర్తితోటి నింపగలను. ఎందుకంటే నేను కామెంట్లు చదువుతా, ఈవెన్ నెగిటివ్ కామెంట్లు కూడా చదువుతాను, పాజిటివ్ కామెంట్లు కూడా చదువుతా, ఎక్సెప్ట్ అమ్మబూతులు తిడతారు అవి మాత్రం వదిలిపెట్టేస్తాను, మిగతా చదువుతాను. ఎందుకంటే అసలు సమాజం ఎలా ఉంది, యువత ఎలా ఉంది, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది అని తెలుసుకోవడం కోసం చదువుతా, ఈవెన్ నెగిటివ్ కామెంట్స్. ఎందుకంటే కొంతమంది మూర్ఖులు ఎలా ఉంటారు, ఎంత మూర్ఖత్వం ఉంది యువతలో అనేది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళే నాకు రేపు పొద్దున నా క్లయింట్స్, వాళ్ళని మార్చుకోవాలి. నా సమాజం తెలుగు సమాజం, నేను చెప్పాను ఇంతకుముందు కూడా మళ్ళీ చెప్తున్నాను, తెలుగు యువతని పరిగెత్తిస్తాను నేను. అంటే ఈ ఇప్పటి నుంచి ఎలక్షన్స్ అయిపోయిన కాడి నుంచి నాకు పర్సనల్ డెవలప్మెంట్ ఉంటుంది, తర్వాత నా బుక్స్ 2 పుస్తకాలు వస్తున్నాయి డిసెంబర్ జనవరిలో. సో అచీవర్స్ బ్లూ ప్రింట్ ఇంగ్లీష్లో, అలాగనే మహోన్నతమైన జీవితం, మీరు కలగన జీవితం సాధించడం ఎలా తెలుగులో, ఈ 2 పుస్తకాలు వచ్చాక అప్పుడు యువతను పరిగెత్తించడం మొదలు పెడతా. సో అప్పటి వరకు నాకు నేను బిజీ. సో ఇదంతా కూడా నా స్మైల్ గోల్స్ మీరు పెట్టుకోండి. దయచేసి 5 స్మైల్ గోల్స్ పెట్టుకొని ఇక్కడ కామెంట్స్లో రాస్తే అప్పుడు నేను చెప్తా. నెక్స్ట్ రేపు పొద్దున నిజానికి ఇప్పుడు గోల్ సెట్టింగ్, ఇది గోల్ సెట్టింగ్, తర్వాత గోల్ సీకింగ్ మెకానిజం బుర్రలో ఎలా పనిచేస్తా కూడా నేను రేపు చెప్తా, తర్వాత గోల్ అచీవింగ్ గురించి మనం ఏం చేయాలని చెప్పి కంటిన్యూస్గా ఈ వీడియోస్ నేను చేస్తాను. ఇది జనసేన సైనికుల కోసం. దయచేసి కాపీ కొట్టి టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్పీలు వాడొద్దు. జనసేన సైనికులు 5 గోల్స్ మీరు పెట్టుకొని మీరు కామెంట్స్లో పెట్టండి. ధైర్యం ఉందా? 5 గోల్స్ పెట్టుకుంటారా? చాలా కష్టం అండి, ఇట్స్ నాట్ ఈజీ. ఎందుకంటే ఒక దాదాపుగా మీరు ఒకరోజు మీరు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించి ఏం చేయగలను, నేను జాబ్ చేసుకుంటూ జాబ్తో పాటు జనసేనకి, ఇది నేను గోల్స్ అడుగుతున్న పర్సనల్ గోల్స్ కదా, జనసేన గోల్స్, జనసేన లక్ష్య సిద్ధి కోసం, లక్ష్యాన్ని సాధించడం కోసం మీరు జనసేన కోసం ఏం చేయబోతున్నారో 5 నిర్దిష్టమైన లక్ష్యాలు, 5 మెజరబుల్ లక్ష్యాలు, 5 ఇండివిజువలైజ్డ్ లక్ష్యాలు, 5 లెవరేజ్డ్ లక్ష్యాలు, 5 ఎక్స్పాండింగ్ లక్ష్యాలు. ఇవి స్మైల్ గోల్స్ పెట్టుకొని నాకు ఈ కామెంట్స్లో పెట్టండి. సో మీరు నాకు నచ్చితే ఆ కామెంట్స్ వాళ్ళకి ఒక బుక్ కదండి, 10 బుక్స్ నేను మీకు నా పోస్టల్ ఛార్జ్తోటి మీకు పంపిస్తాను. ఈ పుస్తకాల్ని 10 బుక్స్ మీకు పంపిస్తాను, మీరు దయచేసి కామెంట్స్లో పెట్టండి. జై హింద్, థ్యాంక్ యూ వెరీ మచ్. గో టు ఎన్ఆర్ఐ వెంకట్ యుఎస్ఏ, ఎన్ఆర్ఐ వెంకట్ యుఎస్ఏ ఛానల్లో మీరు ఈ కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. హాయ్, దిస్ ఇస్ సిద్ధి జ్ఞాని అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.